अंदर बहुनारा रही देवन मट विदा देवन महादय बटी देवन कृपन बटी लोक जगे विंतना विधानदना आ विधान भयंकर दिना देवड़ मन कास्त कापड़ू संरक्षिस्तू उ देवन की मनमे वंदनस्तुना देवन की स्तोत्र रही देवन मट विदा को निमशा పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో మనం చదువుకుందాం. ఈరోజు ఏలీయా మనవంటి స్వభావం కల మనుషుడే, కానీ అతడు 3.5 సంవత్సరాలు ప్రార్థింపగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా యేసయ్యా, మీకు వందనాలు. మీ అపారమైన ప్రేమలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి వందనాలు చేస్తున్నాం. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త, మరొక వారములో మేము ప్రవేశించడానికి మీరిచ్చిన శుభ తరుణాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు. మీ కాపుదలను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. వాక్యమైన దేవా, ఇలాగ వాక్యం చెప్పడానికి మీరు కృప చూపారు. అలాగే ఈ శబ్ద యంత్రము ద్వారా నాయన మేము చెప్పడానికి ప్రభా సహకరిస్తున్న మీ కుమారుడు ఆయన ప్రార్థన టీవీ వారు, వారి యాజమాన్యం, వారి సిబ్బందిని మీ కృప దయచేయండి. వారిని కూడా మీరు కాపాడుతూ బలపరుస్తున్న దేవుడా, అనేకముగా ప్రభా నాయన మీ సువార్త వాక్యమును వెదజల్లడానికి ప్రభా మీరు నాయన ఏర్పరచుకుని ఈ యొక్క యంత్రమును ఇంకను దీవించి ఆశీర్వదించి ఈ సంస్థను మీరు దీవించి అభివృద్ధిపరచమని యేసునామడిచ్చినాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఏలీయా మనవంటి స్వభావము కల మనుష్యుడే, కానీ అతడు ప్రార్థన చేయగా భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. ఇతనికి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. కానీ నేనంటాను ఎక్స్ట్రా పవర్ ఉంది. ఇతడు మనలాంటి మనుష్యుడే, మనలాంటి స్వభావం కలవాడే. 2 చేతులు 2 కాళ్ళు మనకేమైతే ఉన్నాయో అతనికి కూడా అన్నీ ఉన్నాయి, అవే ఉన్నాయి. కానీ అతడు ఎందుకు ఇలాగను సృష్టిని ఆపగలిగిన శక్తి అతనికి వచ్చింది? దేవుని ప్రజారా, మనం ఆలోచన చేస్తే అతనిలో ఎక్స్ట్రా పవర్ వచ్చింది. పవర్ శక్తి, ఆ శక్తి ఎవరిదంటే దురాత్మ శక్తి కాదు, భూత శక్తి కాదు, లేకపోతే ఇంకో శక్తి కాదు, దేవుని శక్తి. ఆ దేవుని శక్తి వలన అతడు సృష్టిని ఆపగలిగిన శక్తి అతనికి వచ్చింది. దేవుని శక్తి రావాలి అంటే ఇతడు దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడ్డాడు కాబట్టే ఇతనిలోనికి దేవుని పవర్ వచ్చింది. దేవుడు ఏదైతే చేయగలిగి ఉన్నాడో ఆ కార్యములను ఇతడు చేయగలిగాడు. ఆయనే గొప్పోడేం కాదు, దేవునికి లోబడ్డాడు అంతే. దేవునికి లోబడినందువలన జరిగిపోతాయా అండి? జరుగుతాయి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో మీరు నమ్మినట్లయితే ఈ చూచిక క్రియలు జరుగును అన్నాడు. ఏమిటది? భుజంగములను ఎత్తి పట్టుకుందరు, నాగుపొమ్మలను తొక్కెదరు, మరణకరమైనది ఏది తాగిన మీకు ఏ హాని చేయదు అన్నాడు. అంటే ఇప్పుడు మరణకరమైన తాగమని పాముల దగ్గరికి వెళ్ళి కరిపించుకోమని కాదు నేను చెప్పేది. నువ్వు నమ్మితే నీ పట్ల నువ్వు చేయగలిగిన కార్యములు ఇవి. ఇది టెస్టింగ్ చేయండి. విషం తాగడు, పాయిజన్ తాగండి అని చెప్పదా? పాస్టర్ గారు చెప్పారు కాబట్టి పాయిజన్ తాగేయచ్చు అనుకోవద్దు. పాములతో కరిపించేసుకుందాం అనుకోవద్దు. పాములు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోయి పొలాలకి వెళ్ళిపోయి కరిపించేసుకోండి పాముల దగ్గరికి వెళ్ళి అని చెప్తదా? బైబిల్లో రాయబడింది. నువ్వు నమ్మితే, దేవుని శక్తిని పొందితే నువ్వు తెలియకుండా పాము వచ్చి కరిసినా అది నీకే హాని చెయ్యదు. నీకు తెలియకుండా ఎవరైనా విషయం కల్పించిన పాలలో కానీ ఇంకో టీలో కానీ దేనిలో కానీ నీకు హాని చేయదని కల్పించినా అదేమీ చెయ్యదు అంటున్నాడు. దేవుని బిడ్డదారా, ఈ మాటలను బట్టి ఆలోచన చేస్తే ఏలీయా ఎక్స్ట్రా చేతులు ఏమి లేవు, ఎక్స్ట్రా కాళ్ళు ఏమి లేవు, ఎక్స్ట్రా తలక ఏమి లేదు, లేకపోతే ఎక్స్ట్రా కన్నులు ఏమి లేవు, ఎక్స్ట్రా చెవులు ఏమి లేవు. మావలే మనలాంటి మనుషుడే. ఒక తలకాయ, తలకాయలో 2 కన్నులు, ఒక ముక్కు, ఒక నోరు, 2 చెవులు కలిగి ఇతడు శరీరంలో 2 చేతులు 2 కాళ్ళు కలిగి ఉన్నాడు. మరి ఎందుకండి అతనికి సృష్టి భయపడింది? ఏ ఆగో అంటే ఆగిపోయింది.
భూమి మీద వర్షం పడద్దు అంటే వర్షం పడలేదు నేనంటాను అతడు దేవునికి లోబడ్డాడు దేవునికి లోబడితే సృష్టి యావత్తు మనకు లోబడేటట్టు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం నిజంగా దేవుని బిడ్డారా సృష్టి మనకు భయపడాలని కాదు మనం చేసేది దేవునికి లోబడటం నేర్చుకోవాలి దేవునికి లోబడటం అంటే దేవుని మాటను వినటం నేర్చుకోవాలి సామెతల గ్రంథం 3వ అధ్యాయములో ఒక మాట అంటున్నాడు సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయము 1వ వచనములో ఆ మాట అంటున్నాడు నా కుమారుడా నా ఉపదేశమును మరువకు అంటే మానవులమైన మనం దేవుని మాటను మర్చిపోతున్నాం దేవుని మాట వింటవే మర్చిపోతున్నాం మన ఇష్టానుసారమైన విధానము మన తదంపులో మన ఆలోచనలే గాని దేవుని ఆలోచన ఒక్కటి మన దగ్గర పనిచేయదు కొన్ని మాటలు చెప్తున్నాడు చెడు చూడకు చెడు వినకు చెడు తలంచుకో అన్నాడు కానీ మానవుడు చేసే పని ఏంటి చెడు మాట్లాడకంటే చెడు మాటలకే ఇతడు చెవులు నెక్కబొడుస్తా ఉంటాయి మంచి చెప్పనేవండి ఆ మాకు తెలుసు అంటాడు చెడు మాటలు ఏమైంది 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 అని నెక్కబొడుచుకొని మరి అది అయ్యేదాకా చెప్పేదాకా వినేదాకా ఆగడి మనుషుడు దేవుని బిడ్డలారా గమనించండి చెడు వినొద్దంటే వినకుండా ఉన్నాడా అంటే దాని కొరకే పరుగులు పెడుతున్నాడు చెడు మాట్లాడొద్దంటే మాట్లాడకుండా ఉన్నాడా అంటే లేదు అబద్ధములు ఆడుతున్నారు అన్నాడు యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయములో నీ ప్రజలైన వారు అబద్ధముల తట్టు ఏం చేశారంటే వారి మనస్సును నిలిపి ఉన్నారయ్యా అంటున్నాడు అబద్ధముల తట్టు వారి మనస్సును నిలిపి ఉన్నారు ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తే కేవలము మానవుని యొక్క మనసు చెడ్డది అన్నాడు అది 6వ అధ్యాయంలో కూడా నోహుతో కూడా చెప్పాడు ఈ మనుషులు కేవలము చెడ్డది వారి తలంపులు వారి ఊహలు కేవలము చెడ్డది ఈ చెడు తలంపులు చెడు ఆలోచనల వైపు నా నడిచే మనుషుల యొక్క విధానములో భక్తుడు ఏలియా దేవునికి లోబడ్డాడు దేవుని మాట వినటం నేర్చుకున్నాడు దేవుని త్రోవలో జీవించడం నేర్చుకున్నాడు దేవుని మాటలను బట్టి నడవటం ప్రారంభించాడు కాబట్టి అతడు చేయగలిగిన కార్యములు అనేకమైన అద్భుత కార్యములు మనం చూడగలిగాం బైబిల్లో ఇతడు ఎలాంటి వాడు అన్నాడంటే శక్తివంతుడు అన్నారు ఒక మాటలో చెప్పాలంటే ఇతనికి ఒక పేరు ఉంది పిడుగు వంటి వాడు అని ఎలీషా అంటాడు నీ రెండంతల ఆత్మను నాకు ఇస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు రెండంతల ఆత్మను కలిగినవాడు అంటే దేవుని శక్తిని ఇతడు రెండంతలుగా పొందినవాడు కాబట్టి దేవుని యొక్క సృష్టి యావత్తు ఇతనికి ఆగిపోయింది మాట విందే ఆగిపో అంటే ఆగిపోయింది రమ్మంటే వచ్చింది వర్షం పడు అనగానే కానీ మాట చెప్పనండి దేవుని బిడ్డారా ఇట్టి సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా దేశమంతా కూడా కరువుతో తాండవిస్తూ ఉండగా అతడు అడిగాడు దేవుణ్ణి నా సంగతి ఏమిటయ్యా నువ్వేగా రమ్మందే నువ్వేగా భూమి మీద వర్షం పడకూడదన్నావు ఆ ప్రజలందరూ అంత గోల చేస్తుంటే నీకు ఆహారం కావాలా అని అడగదా దేవునికి లోబడ్డాడు కాబట్టి అతనికి ఆహారమును కాకులతో పంపించాడు మనం ఎరుగుదాం ఉదయం సాయంత్రం వారానికి ఒకసారి పంపిదా లేకపోతే 3 రోజులకి మురిగిపోయింది కుళ్ళిపోయింది పంపేదా ఏ పూట దా పూట ఫ్రెష్ అతనికి పంపించాడు శ్రేష్టమైన ఆహారమును ఏలియాక పంపించాడు ఎందుకనంటే అతడు దేవునితో నడిచినవాడు పెనుగులాటం వేరు దేవునితో నడవటం వేరు దేవుని మాట విని దేవుని కొరకు జీవించి దేవుని యందు శ్రద్ధ కలిగి నడిచినవాడు సరే అండి అతడు లోపడ్డాడు మేము లోపడం సరే మీ ఇష్టం అది లోబడకపోతే యిర్మీయా రాసిన గ్రంథంలో 6వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెప్తున్నాడండి చదువుకుందాం చూడండి ఏమంటున్నాడు అక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడండి భూలోకమా వినుము ఈ జనులు నా మాట వినకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించదను భూలోకంతో చెప్పుకుంటున్నాడు దేవుడు భూలోకమా
వినుము ఈ ప్రజల నా మాట వెనక ఉన్నారు కాబట్టి వారి ఆలోచనకు తగిన కీడును నేను వారి మీదకి రప్పిస్తాను దేవుని బిడ్డలారా లోబడినందువల్ల మేలు పొందాడు సృష్టి లోబడింది ఏదియాకు లోబడనంటున్నావా దేవుని మాటలు విననంటున్నావా దేవుని త్రోవలని జీవించనంటున్నావా వినకపో వినకపోయినందువల్ల జరిగే కీడు ఎవరికంటే మనకే ఏ జరుగుతుంది ఏ అవుదలే అనుకుంటున్నావా వారికి తగిన కీడుని నేను పంపిస్తాను భూలోకంతో చెప్పుకుంటున్నాడండి ఆయన భూలోకమా వినుము ఆకాశమా ఆలకించుము నా ప్రజలన మాట వినుకున్నారు వినేవారు ఎవరు లేక వారికే చెప్పుకున్నాడంటే కాదండి మనకు కావాల్సింది సృష్టి ధర్మము చొప్పున మనం బ్రతుకుతున్నాం ఈ సృష్టి యొక్క ఒక మాటలో చెప్పాలంటే దైవదనే దేవుడు వాటికి కృపనిచ్చాడు మనుషులు బ్రతకడానికి కావాల్సిన ఆరోగ్యమును మనుషులు కావాల్సిన ఈ ఊపిరిని ఏమని చెప్పాడు వెళ్తున్నామని చెప్పాడు సృష్టి ఆకాశం మీద భూమి మీద అనుకునే ఉంది కాబట్టి వాటితో చెప్పుకుంటున్నాడు ఇదిగో నేను వాటికి కీడు పంపిస్తున్నాను ఎందుకంటే నా మాట వినుకున్నారయ్యా నా మాట వినుకున్నారయ్యా ఆ వినో ఏం చేస్తాడు చేయమను కీడు వస్తుంది ఎవరి మీదకి వస్తుంది నీ ప్రజల మీదకే వస్తుంది నీ తల్లి తరపు కుటుంబాల మీదకని నీ తండ్రి తరపు కుటుంబాల మీదకని నువ్వు దేవుని మాటకు లోబడితే లోబడకపోతే నీ తండ్రి తరపు కుటుంబాల మీదకును నీ తల్లి తరపు కుటుంబాల మీదకును వచ్చేస్తుంది మొర్దెకై ఆ మాటను ఎస్తేరుతో ప్రస్తావిస్తూ ఉన్నాడు అమ్మా దేవుడు నిన్ను ఎందుకు రాణిగా చేశాడు తెలుసా అది గమనించుకొని నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ఎందుకు నిన్ను రాణిగా చేశాడో దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టడానికి బదులుగా ఈరోజు నువ్వు తిరగబడ్డావు ప్రార్థన చేయడానికి బదులుగా నువ్వు తిరగబడ్డావు కాబట్టి దేవుడిచ్చిన కృపను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో వచ్చిన ఆపదను బట్టి అంగలార్చడానికి బదులుగా అసలు మోకరించడానికి కూడా నువ్వు ఇష్టపడతదా కాబట్టి నీ తల్లి ఇంటి వారి మీదకుని నీ తండ్రి ఇంటి వారి మీదకును నీ మీదకును శాపం దిగి వస్తుంది జాగ్రత్త అన్నాడు ఈరోజు అదే మాటను మనకు ప్రస్తావిస్తున్నాడు యిర్మీయా భక్తుని ద్వారా నాయనా ఆకాశమా భూమి చెవియగు ఈ ప్రజలు నా మాట వినక ఉన్నారయ్యా ఏ అడేనేటి కావాల్సింది దేవుడికి ఏదేనేటి కావాల్సింది దేవుడికి కాదు నీవు నేను కావాలి దేవునికి నీవు నేను కావాలి కాబట్టి దేవుడు అడుగుతున్నాడు ఏలియా నా మాట విన్నాడయ్యా నువ్వు కూడా నా మాట విను కానీ మనం ఏం చేస్తామంటే వేనను అని చెప్తున్నావు ఏం చేస్తాడో చేయమను వేనను అంటున్నావు కండిగా కరాఖండిగా చెప్తున్నావు ఖచ్చితంగా చెప్తున్నావు నేను వేనను అని ఏది ఆ మాట అనలేదే నీదాగా నాదాగా ఆ మాట అనలేదే నేను వేనను నేను చేయను నేను రాను నేను చూడను చెప్తున్నావే ఈ మాటలను బట్టి దేవుడు హర్షించటదా బాధపడుతున్నాడు ఆకాశమా భూమి చెవియగ్గము నా ప్రజలు నా మాటను వినుకున్నారు కాబట్టి వారి తలంపులను బట్టి నేను వారికి కీడు చేసేదను దేవుని బిడ్డలారా ఆమోసు గ్రంథములో 2వ అధ్యాయంలో కూడా అదే మాటలను వ్యక్తం చేస్తున్నాడు అలాగే యెహెజ్కేలు గ్రంథములో 20వ అధ్యాయంలోను అలాగే 12వ వచనము 24వ వచనములోను ఆ మాటలు వ్యక్తం చేస్తున్నాడు ఆఖరికి ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనములో నా ప్రజలు నేరం చేస్తున్నారయ్యా కేవలము వారి మనస్సులు చెడ్డవి వారి తలంపులు చెడ్డవి వారి ఆలోచనలు చెడ్డవి అంటూనే ఒక వ్యక్తిని ఏలియాను గుర్తు చేసినట్టుగానే 7వ అధ్యాయం 5వ వచనములో గుర్తు చేస్తున్నాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహితుడిగా జీవించావు నోహు 7వ అధ్యాయం 5వ వచనములో ఆదికాండములో చెప్తున్నాడండి ఆ మాటలు ఈ మనుషులు తలంపులకు చెడ్డవి ఈ మనుషులు ఆ ఆలోచనలు చెడ్డవి కానీ వారికి తగిన ఫలితం దొరుకుతుంది కానీ ఇంతటి చెడ్డవారి యొక్క విధానంలో నీవు నా ఎదుట నిందారహితుడిగా జీవించావు నీతిమంతుడిగా జీవించావు నోహో నువ్వు నాకు కావాలి అంటున్నాడు
దేవుని బిడ్డలారా గమనించండి, ఇందాక మనం చెప్పుకున్న 11వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, మనుషుల యొక్క ఆలోచనలు చెడ్డవి, వారు చేయాలనుకున్న పని ఏది ఆపుచేరు. నిజమే కదా, మన తలంపులో మనకి తలంపు వచ్చింది, ప్రార్థనలో ఉన్నాం, మనకి ఏదో గుర్తొచ్చింది, ఏసిపోతావు, గుడిలో ఉన్నావు, గుడి అవ్వకుండానే నీకేదో అర్జెంట్ ఏదో తలంపు పుట్టింది, ఏసిపోతావు, పరిగి టైం అయింది, ఏసిపోతావు, అయ్యో నేను ఎదకూడదే అని నీకు ఆలోచన ఉందా, అయ్యో ఆశీర్వాదం అవ్వకూడదు, ఎదకూడదు మందిరంలో నుంచి బయటికి అని ఆలోచన ఉందా అంటే లేదు. రెండో విధానం చూద్దామండి. అయితే నన్ను మన్నించండి, మాటలు చెప్తున్నాను, చెప్పమన్నాడు దేవుడు, చెప్పాల్సి వస్తుంది. నీ జీతంలో నీ జీతం ఎంత వస్తుందని నువ్వు లోన్ తీసుకున్నావు, వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా లోన్ ఇచ్చారు, బ్యాంకు వాళ్ళు నీ జీతాన్ని బట్టి నిన్ను చూసి నీకు లోన్ ఇచ్చారు. ఆ లోనులో నువ్వేం చేస్తున్నావంటే వచ్చిన జీతం కట్ అయిపోయింది, ఆ కట్ అయిన దానిలో నుంచి ఇస్తున్నావు కానీ నీకు వచ్చిన జీతం నుంచి మాత్రమే ఉంటుందా? కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నాకు ఇయ్యి అన్నాడు. నువ్వు ఇస్తున్నావా? గుడిలో సరిగ్గా ఉంటావా? మొదట్లోనే వస్తున్నావా? లేదు ఎప్పుడో మధ్యలో వస్తావు? గుడి అవ్వకుండా వెళ్ళిపోతావు, నీ మనసులోకి ఏదో వచ్చింది. నీ రాబడిలో దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగంలో కోతలు పెడతా ఉన్నావు. దేవుడు కూడా అడుగుతున్నాడుగా, పేతురు అడుగుతున్నాడు. ఆ రోజున పేతురుతో చెప్పాడు, ఏ చెప్పా అన్నాడు, చెప్పాడు. అననీయా సపీరమ్మా ఇంతేనా, నీ రాబడి ఇంతేనా, మీకు వచ్చింది ఇంతేనా అని అడుగుతున్నాడండి. దేవుని బిడ్డారా, దేవుడు అంతేనండి, నన్ను మెచ్చుకోడండి, ఎంత చేసినా ఇంతేనండి అనుకుంటున్నావా? నువ్వేదో చేశావనుకుంటున్నావు గొప్ప, కానీ సగమే నువ్వు చేసే పని, నువ్వు చేసే పని సగమే. నీదంతా నీ ఆలోచన కేవలం చెడ్డదే, నువ్వు చేసిన దానికి ఏదో గొప్పలు చెప్పుకోవాలనుకుంటావు, గొప్పలు చేశారనుకుంటావు. కాదు, నీకు గొప్పగా కనబడుతుంది కానీ దేవునికి గొప్పేం కాదు. నువ్వు చేసే పని అంతటిలో దేవునికి నమ్మకమైన వాడిగా ఉండాలి. ఎవడి అంతమంది ప్రజలను దేవుడు చెడ్డోది అన్నాడు, మరి అందరినీ అనాలిగా. కానీ నోహును ఒక్కడే, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నిందారహితుడుగా నీతిమంతుడుగా కనిపించావు అన్నాడు. ఎందుకని? ఏలియాను అతడు చెప్పిన మాటను బట్టి సృష్టిని ఆపేశాడు. ఏలియా అడిగినప్పుడు ఏలియాకు దేశంలో కరువున్నా సరే ఏలియా మాత్రం కరువుతో అతడు విధవెల్లాడిపోదా, ఉదయం సాయంత్రం ఆహారం తిన్నాడు, ఉదయం సాయంత్రం అతడు తృప్తిగా భోజనం చేయటమే కాదు నీళ్ళు కూడా ఇచ్చిందంట భూమి. అరే వర్షం పడకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి? నీళ్ళు దేవుడిస్తే రా అంటే కొన్ని వేల ఐదు కిలోమీటర్ల నుంచి పరిగెత్తుకు వచ్చేస్తుంది కింద నుంచి. నా కుమారుడికి ఇయ్యి అంటే ఇవ్వాల్సిందే, నేను ఇవ్వను అని అంటానికి మాత్రం నీలాగా నాలాగా తిరగబడేది కాదు భూమి, ఆకాశం. రాలయ్యా ఈ వారం, మనం తదిగారు నాన్నమ్మా ఉపాసుకోవటానికి రాలేదమ్మా అని అడిగాను, రాలేదండి అంటుంది. కారణం చెప్పమ్మా అంటే రాలేదండి అంటుంది. తిరుగుబాటుతనం అన్నమాట. నువ్వు మోకరించవు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటానికి, ప్రార్థన చేయటానికి నీ మనసు అంగీకరించదు, దేవునితో గడపడానికి నీ మనసు అంగీకరించదు, బైబిల్ చదవటానికి నీ మనసు అంగీకరించదు. కానీ భక్తులు ఏం చెప్తున్నాడు తెలుసా, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. మొదటి కీర్తనలో చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము నువ్వు దేవునితో గడపాలి. ఇంకా అంత టైం ఎక్కడదయ్య మాకు, మేము ఉద్యోగాలు చేసుకోద్దా, పిల్లలను బతికించుకోద్దా, పిల్లలను బడికి పంపించుకోద్దా అంటారు. సరే నువ్వు ఆ మాటలు అన్నావు మంచిదే, కానీ ఉదయకాలము లేచైనా నీ సమయములో ప్రార్థన చేస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, దివారాత్రం కాకపోయినా ఒక గంట అయినా రెండు అధ్యాయాలైనా చదువుతున్నావా, పూర్వ ఒక అధ్యాయం చదువుతున్నావా? ధర్మశాస్త్రం పఠించిందేదండి, అసలు బైబిల్ పట్టుకునేదేదండి? వారం శుభ్రంగా తుడిచి మందిరానికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా తుడిచి వెళ్ళిపోతావు, నూనె గుడ్డు పెట్టి శుభ్రంగా తుడిచేస్తావు, ఇది దేవునికి లోబట్టమా? బైబిల్ ఏదో చేత్తో పట్టుకుని వెళ్ళిపోవటం, నేను మందిరానికి వెళ్ళాను కాబట్టి దేవునికి లోబట్టం అనుకుంటున్నావు? కాదు, నువ్వు దేవునితో మాట్లాడేవాడిగా ఉండాలి.
దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అది నీకు నష్టమైనా సరే దాన్ని నువ్వు ఆనందంతో పంచుకునేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం ఎంత ఆ విధానంతో ఉన్నామంటే మన ఇష్టానుసారంగా ఉన్నాం. కానుక పట్టే సమయంలో లోకాసువార్తలో 22వ అధ్యాయం అనుకోండి చెప్తున్నాడు, ఆయన కానుక పెట్టె దగ్గర నిలబడి చూశాడంట. అందులో ఒక పేద విధవరాలు 2 రూపాయలు తీసుకొచ్చి కానుక పెట్టిదే వేసిందంట. అక్కడ ఉన్న వారందరూ ధనవంతులే, కానీ 10 రూపాయలు 5 రూపాయలు ఇటు మొదలెట్టారు అందరూ ధనవంతులే, కానీ ఈమె 2 రూపాయలు వేసింది. ఈ వేసిన తర్వాత ఆపి అన్నాడు, మీరందరూ మీకు కలిగిన దానిలో మీరేశారు, కానీ ఈమె జీవనోపాధిని కలిగిన విధానంలో ఆ జీవనాన్ని కూడా వేసేసినామా. నా దేవుడు అన్నాడు, ఈ 2 రూపాయల వలన చాలా ఉపయోగం ఉంది, కానీ నా దేవుడు నన్ను చూసుకుంటాడు, కానీ ఆ వేసేసింది ఆ 2 రూపాయలు, ధన్యరాదు అన్నాడు. మీరు వెనకాల మిగుల్చుకుని ఆ మిగుల్చుకున్న దానిలో కొద్దిగా ఇచ్చారు దేవునికి. చూసారా దేవుని బిడ్డలారా, ఆ ఇచ్చేది కూడా సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇస్తున్నావు. బైబిల్లో సణుగు కొనకయు గొడుగు కొనకయు ఇవ్వండి అని అంటే మనం సణగటం కొనగటమే. మన భక్తి యొక్క జీవితం ప్రార్థనలో మోకరించే వరకు టైం ఎంత అయింది అనుకుంటా ఆలోచన చేస్తానే మోకరిస్తావు. నీ ఆలోచన అంతా కూడా లోకం అయిపోయి పనుల మీదే. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడని మోకరించావా? ఈరోజు నాతో దేవుడు తన వాక్యమును అందించాలి. ఈ ఆదివారం నన్ను దేవుడు దీవించాలి. దేవుడు నన్ను దర్శించే వరకు నేను విడిచిపెట్టను అనే మాటను బట్టి మాత్రం నువ్వు వచ్చావా ప్రార్థన చేసుకునంటే, ఏమో ఈరోజు మా పాదిరి గారు పట్టుకున్నాడంటే విడిచిపెట్టడు, ఏమోలే విడిచిపెట్టకపోతే మధ్యలో చేసేది పోదాం అనుకుంటేనే వచ్చావు నువ్వు, అలాగే వెళ్ళిపోతావు. దేవుని మాటను ధిక్కరిస్తున్నావుగా దేవుని బిడ్డ? దేవుని మాటను ధిక్కరించి వెళ్ళిపోతున్నావుగా? దేవుని మాట కాదని వెళ్ళిపోతున్నావుగా? దేవుని మాట ఏందో లక్ష్యమించకెళ్ళిపోతున్నావుగా? నీ ఇష్టానుసారముగా నీ భక్తిని ఇష్టానుసారం అయిపోయింది. అదే నీ పిల్లలు నీ మాట వినకపోతే ఊరుకుంటావు? కూర్చో అన్న చోట కూర్చోకపోతే నీ చేతికి ఏదో ఏది దొరికితే అది తీసుకుని ఒకసారి చెప్తావు, రెండుసార్లు చెప్తావు, మూడోసారి చితగా బాధ వదిలిపెడతావు. మరి నీ పిల్లలు నువ్వు కొట్టినట్టుగా దేవుడు నేను కొడితే గమనించోసారి, కొట్టడం ప్రారంభిస్తే నువ్వు తిట్టినట్టుగా తిట్టడం ప్రారంభిస్తే అంటున్నాడు ఆయన. ఆకాశమా, నా ప్రజలు వింటలేదయ్యా నా మాట. వారి తలంపదని బట్టి వారి పిల్లలకి ఎలా అయితే చేస్తారో నేను వారికి చేస్తాను. వారికి ఆ కీళ్ళు తల పెడుతున్నారు, వారు తెచ్చుకుంటున్నారు, చేతు తెచ్చుకుంటున్నారు, నెత్తి మీదకి వచ్చేస్తుంది. వింటదా వారు? దేవుని బిడ్డదారా ఒకసారి గమనించు. ఏది అంటే దేవుడికి ఇష్టం, దేవుడికి ఇష్టమే. ఎందుకు ఇష్టం? దేవుని మాటను విన్నాడు కాబట్టి అతడు రెండంత శక్తిని పొందుకున్నాడు. అతడి భక్తి వేరండి, అతడి విధానం వేరండి. అలా నడిచాడు కాబట్టి శత్రువు అతన్ని అంటలేదండి, కరువు అతన్ని అంటలేదండి, కాటకములు అతన్ని అంటలేదండి. మరి మనను ఈ రోజుకి అయిపోయిందంటే రేపటికి ఏంటి అని ఆలోచన చేయాలి. తలకాయ మీద చేయిబెట్టుకుని ఆలోచన చేస్తా రేపు సంగతి ఏంటి అని. కానీ ఏది అను, రేపు అనేది ఎరక్కోండానే దేవుడు కాపాడాడు. దేవుని బిడ్డ ఒక్కసారి గమనించు, ఈరోజు నీ స్థితి నా స్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి గమనించు, ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏది మన వంటి స్వభావం కదా మనుషుడే, మనలాంటి ఆలోచనే, మనలాంటి హృదయం ఉంది, మనలాంటి మెదడు ఉంది, మనలాంటి అన్నీ ఉన్నాయి. కానీ అతడు దేవుని మాటను విన్నాడు, తన జీవితాంతం దేవుని మాటకు లోబడ్డాడు. ఏడీ సిక్కమణ గారు దేవుని పిలుపుని అందుకుని ఎదిపాడు, కానీ ఆయన పాట పాడాడండి, రాశాడండి, నా జీవితాంతం నీ సేవకై చేస్తాను, నీ మాటను వింటాను, నీ మాటను గైకొంటాను, కాబట్టి నన్ను ఇంతవాడిగా చేసావయ్యా అన్నాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం అండి. దేవుడికి కూడా అదే ఇష్టం. ఏది అంటే ఎందుకు ఇష్టం అండి? దావీదు అంటే దేవునికి ఎందుకు ఇష్టం అండి? అతడు నా ఇష్టానుసారుడు. ముగించుకునే ముందు ఆ మాటను చదువుకుందామా? అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనములో అలాంటి దేవునికి ఇష్టం అంటావు నువ్వు, ఒకసారి తోషాతో పడేస్తావు. ఇష్టం ఎందుకయ్యారు? తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను.
ఎందుకు చేసావయ్యా అలాగా అని కొంతమంది ఇశ్రాయేలు అడిగి ఉండగా అక్కడ చెప్తున్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశ్యమదని నెరవేర్చినవాడు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు ఎవరి ఉద్దేశ్యమని నెరవేరుస్తున్నావు? ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు? ఎవరి ఆలోచన బట్టి నడుస్తున్నావు? ఒకసారి గమనించు, నీ ఆలోచన వేరు, నీ తలంపు వేరు, నీ నడవడిక వేరు, నీ ఉద్దేశ్యం వేరు. కానీ ఇలా చేసినా సరే నీకు దేవుడి మేలు చేసేయాలి. నువ్వు ఎలా నడిచినా సరే, నువ్వు ఏ రీతిగా నడిచేవండి, దేవుడు నాకు మేలు చేయాల్సిందే. నీ కాన్సెప్ట్ అది, దేవుడు నాకు మేలు చేయాలి. నేను చెడ్డలో ఉన్నా సరే, నేను ఆయన మాట వినకపోయినా సరే, ఆయన మాటలు పట్టించుకోకపోయినా సరే, దేవుడు నాకు మేలు చేయాలి. అంతే, నేను ప్రార్థనకు వస్తున్నాను, గుడికి వస్తున్నాను, ఇంట్లో ప్రార్థన పెట్టిస్తున్నాను కాబట్టి, నేను మంచి కానుకిస్తున్నాను కాబట్టి, దేవుడు నాకేం చేయాలంటే మేలు చేసేయాలి. చేస్తాడా? చెయ్యను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఒక్కసారి గమనించు, ఈరోజు నీ ప్రవర్తన మార్చుకో, దేవునికి లోబట్టు నేర్చుకో. దేవుని మాట వినదలుచుకుంటే దేవుడు నీకు మేలు చేయ తలపెట్టాడు. నినివే వారికి చేసేదనన్న కీడును వారికి చేయకమానని అంటున్నాడు యోనా గ్రంథ 3:10. కారణం, వారు లోబడి దేవుని మాటను విని వారు ఏం చేశారండి, గోనె పట్ట కట్టుకుని అంగలార్చి ఏడ్చారయ్యా మమ్మల్ని క్షమించని. నువ్వు కూడా అడగటం ప్రారంభిస్తే దేవుడు నిన్ను క్షమించి నీవు తలంచిన ప్రకారంగా నీకు మేలు చేయ తలపెట్టే దేవుడు. కాబట్టి ఆ మార్గంలో నడుద్దామో. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈరోజు మీ వాక్యం వినటానికి ప్రభువా మీరు ఇచ్చిన సందేశమును బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, చక్కని మాటలు మాకు అనుగ్రహింపచేశాం. ఏలీయా మన వంటి స్వభావం కదా మనుషులే, కానీ ప్రార్థన చేయగా మీ మాటకు లోబడి ప్రార్థన చేశాడయ్యా, మీ మాటను విని ప్రార్థన చేశాడయ్యా, మీ సన్నిధిలో నడిచి ప్రార్థన చేశాడు. కాబట్టి అతని జీవితంలో గొప్ప మేలును మేము చూడగలిగా. మా బ్రతుకులో మా జీవితంలో మేలు మేము చూడాలి, మా బిడ్డలు చూడాలి అంటే ప్రభువా మీ మాటలకు లోబడాలని ఈరోజున మాతో మాట్లాడిన విధానమును బట్టి ప్రభువా మీకు వందనాలు. ప్రభువా మీకే వందనాలయ్యా. మీ మాటలను బట్టి జీవించే విధానము, మీ మాటలను బట్టి నడిచే విధానం మాకు దయచేసి మహిమ ఘనత మీరు పొందమని వితబడిన వాక్యం అందరి హృదయంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి హృదయాల్లో నాయన ఆదిగో భక్తి దోట్టులోనికి నడిపించబడవు నాయన ఆసక్తిని కలిగి జీవించేవారికి ఉండనట్లు సహాయం దయచి. మరొకసారి ప్రార్థన టీవీ గురించి ప్రార్థిస్తున్నాం. కృప చొప్పి మేలు చేయమని సహాయం దయచేయండి. సిబ్బంది నిమిత్తము యాజమాన్య నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారిని దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరచండి. ఏసునా మడిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క దీవెన, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యము ఆయన కృపా సన్నిధి సమాధానములు తోడుగా తోడ్పాటుగా ఆశీర్వాదకరముగా దీవెనగా ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.